గుంటూరు ఆంధ్ర అవాలంజిక లూథరన్ చర్చిలో ఆధిపత్య పోరు వివాదాస్పదమవుతోంది. 2000 చర్చిలకు పైగా మత పెద్దగా వ్యవహరించేటువంటి బిషప్ హోదాను దక్కించుకోవడానికి రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రస్తుతం బిషప్గా ఉన్నటువంటి పరదేశి బాబు ఒక వర్గంగాను, ఏలియా మరో వర్గంగా చీలిపోవడంతో ఇరు వర్గాలు వాదోపవాదాలు ఘర్షణలకు దారితీస్తున్నాయి. హోంమంత్రి సుచరిత మరదలు ప్రిన్సీ అండదండలతో పోలీసులు వ్యవహరించిన తీరును ప్రస్తుత పాలకవర్గం తప్పుబడుతోంది. రాత్రికి రాత్రే పోలీసులు తాళాలు పగలుగొట్టి మరీ ఏలియాని సీట్లో కూర్చోబెట్టడం ఏంటంటూ పాలకవర్గం ప్రశ్నిస్తోంది. ఆంధ్ర లూథరన్ చర్చ్ బైలా ప్రకారం 51 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు బిషప్ అధికారాలు ఇవ్వకూడదనే నిబంధన ఉంది. కానీ 66 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తికి బిషప్ బాధ్యతలు ఎలా ఇస్తారంటూ పాలకవర్గం బిషప్ పరదేశి బాబు పోలీసులను ప్రశ్నించారు. మే 31 వరకు తనకు పదవీకాలం ఉన్నా సంఘం ఆస్తులు దోచుకోవడానికి దొడ్డిదారిని కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ఒక వర్గానికి అధికారం కట్టబెట్టడానికి చూస్తున్నారంటూ ప్రస్తుత పాలకవర్గం బిషప్ పరదేశి బాబు ఆరోపిస్తున్నారు. ఆంధ్రవేంజికల్ లూథరన్ సంఘం పక్షాన మేము చూస్తూ ఊరుకోము. మూడవది, మేము ఇది అన్యాయము అక్రమము అని మేము ఎస్పీ గారికి సిఐ గారికి డిఎస్పీలకి మేము చెప్తా ఉన్నా. మా కేసులు ఈరోజు వరకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. పోలీసులే 100 మంది పైగా 200 మంది పైగా వచ్చి మమ్మల్ని కొట్టుతిట్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏలియా వర్గాన్ని ఏమాత్రం కూడా కొట్టుతిట్టం చేయట్లేదు. ఈరోజుకి నేటికి కూడా నా కాంపౌండ్లో నా ఆఫీసులో తాళాలు పగలగొట్టి అర్ధరాత్రి 3 గంటలకు తాళాలు పగలగొట్టి కంచి తీసి ఆఫీసులోకి వెళ్ళి చొరబడి ప్రాముఖ్యమైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్ళిపోయి నానా వ్యవస్థ నానా మరి ఆఫీసులు చిన్నవందరం చేసి పడేశారు. ఇంకా వారు చేయించిన అది వచ్చారు. మేము చూస్తూ ఊరుకోం. జగన్ దృష్టిగా జగనన్న దృష్టికి మేము తీసుకువెళతాం. కలబూడి బాబు ప్రకాష్ అనే వ్యక్తి బెకర కాంపౌండ్ ఆస్తిని అమ్ముకుని కబ్జా చేసి కొన్ని సంవత్సరాలు ఆ బెకర కాంపౌండ్లో ఉండి ఒక దొంగలాగా దోచుకున్న వ్యక్తి ఈనాడు 1000 కోట్ల ఆస్తి కలిగిన ఏలిసి సంఘాన్ని దోచుకోవడానికి అడ్డదారిలో దొంగదారిలో ఇక్కడ ప్రవేశం చేశాడు.